सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। पन्नेंडो अध्यायं पदमूडव श्लोकं अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी। ఐదు రకములైనటువంటి ఐదు విధములైనటువంటి భక్తుల గురించి కృష్ణ పరమాత్మ మనకు ఈ పన్నెండవ అధ్యాయంలో మొదటి భాగంలో మనకు బోధించారు। కర్మలక్షణాభక్తి, కర్మలక్షణాభక్తిలో కూడా సకామ కర్మలక్షణాభక్తి అని చెప్పారు। నీకు అత్యున్నతమైనటువంటి భక్తిని అంటే ఆచరణ చేయలేకపోతే, ఆ భక్తిని చూపలేకపోతే భగవంతుని మీద నువ్వు చేసే కర్మలన్నింటినీ కూడా నువ్వు ఇలా వేసుకొని చేయాలి, ఇటు వేసుకుని నువ్వు చేసే కర్మలన్నీ కూడా ఆ ఫలాన్ని నేను ఇస్తున్నాను అని భావించుకో। నువ్వు సకామంగానే చెయ్యి, అంటే కోరికలు పూర్తి చేసుకోవడం కోసమే చెయ్యి, కానీ నీ కోరికలు పూర్తి అయినప్పుడు ఆ ఫలాన్ని భగవంతుడు ఇచ్చాడు అని ఒకసారి తలుచుకో అంతే, అది భక్తి, అది సకామ లక్షణ భక్తి। అలా చేయగా చేయగా నువ్వు ఒకరోజుకి ఎదిగి నిష్కామ కర్మ లక్షణ భక్తికి వస్తావు। సకామ కర్మ లక్షణ భక్తి అంటే భగవంతుణ్ణి ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు భక్తుడు తన యొక్క కోరికలు తీరడం కొరకు, భగవంతుడు ఒక సాధనం, తన కోరికలు తీర్చుకోవడం ఒక సాధ్యం గమ్యం, అటువంటి భక్తి కలిగినా కూడా పర్వాలేదు, స్వార్థంతో కూడినటువంటి భక్తి అండి, తను తన పిల్లలు తన కుటుంబం వీరి క్షేమం కోసం భగవంతుణ్ణి ఉపయోగించుకుంటారు, అది సకామ కర్మ లక్షణ భక్తి। అలా చేయగా చేయగా నీలో కొంత నిస్వార్థం వస్తుంది, నిష్కామంగా భగవంతుణ్ణి పూజించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్పి నిష్కామ భక్తితో నీకు కొంతకాలానికి అలాంటి సంస్కారం వస్తుంది చెప్పాడు। అది పై మెట్టు, రెండవ మెట్టు, అలా నిష్కామంగా చేయగా చేయగా చేయగాను భగవంతుణ్ణి ఒక రూపంగా ఆరాధించి ఉపాసన చేయి, ఏక రూప లక్షణ భక్తి, భగవంతుణ్ణి ఒక పేరు ఒక రూపంతో ఆరాధన చేస్తాం అంటే భక్తి పెరుగుతూ ఉన్నదన్నమాట కొంచెం। ఆ ఏకరూపాన్ని నుంచి ఒక రూపం ఏమిటి భగవంతుడికి అన్ని రూపాలు ఆయనవే అని చెప్పి ఇంకాస్త విశాలత వస్తుంది మనస్సు, మనస్సు అలా పరిపక్వత చెందుతూ ఉంటుందన్నమాట। బంగారం నిప్పులో వేసినప్పుడు ఎట్లాగైతే కొద్ది కొద్దిగా మురికిపోయి ఆ మకిలిపోయి శుద్ధపడుతూ ఉంటుంది, మనం కూడా భక్తి లోపల నుంచి ఇలా వెలుగుతూ వస్తూ ఉంటుందన్నమాట, శుద్ధపడుతుంది మనస్సు ఏకరూపం నుంచి ఏకాగ్రత భక్తి, అది అనేక రూప భక్తి, విశాలత భక్తి, చిత్త విశాలత, నిష్కామ కర్మ లక్షణ భక్తి, అది మనకు చిత్తశుద్ధినిస్తుంది, చిత్త సంస్కారం, చిత్తశుద్ధి, ఏకాగ్రత నుంచి విశాలత, చిత్త ఏకాగ్రత ఏకరూప లక్షణ భక్తి, చిత్త విశాలత అనేక రూప లక్షణ భక్తి, తర్వాత చివరికి అరూప భక్తి। అలా నాలుగు మెట్లు దాటి వస్తే నువ్వు ఇక్కడ క్లాసులోకి వస్తావు, ఇది ఐదో మెట్టు,
ఇక్కడ క్లాస్ అనేది ఐదవ మెట్టు భక్తి ఇది. ఆ నాలుగు రకాలైన భక్తి నువ్వు ఈ జన్మలో కావచ్చు, క్రిందటి జన్మలో పూర్తి చేశావో, ఎప్పుడోకప్పుడు పూర్తి చేసి ఉంటేనే ఈ అరూప జ్ఞాన లక్షణ భక్తికి వస్తావు. ఇది పై మెట్టు. అలా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఉంటారా? ఉంటే ఎట్లా ఉంటారు? అలా భక్తిలో పరాకాష్ఠకి వచ్చిన వాళ్ళ పేరు పరభక్త. పరభక్త లక్షణం ఏమిటి? నేను భగవంతుడు వేరు కాదు, నేను అనేటువంటిది శరీరం మనస్సు కాదు, అహంకారం కాదు, మమకారం కాదు, నేను అనేది ఆత్మ చైతన్యం, నా నిజస్వరూపం ఆత్మ చైతన్యం. ఇది తాత్కాలికం, ఒక భర్తగా, భార్యగా, తమ్ముడిగా, చెల్లెలుగా, తండ్రిగా, ఇది తాత్కాలిక సంబంధాలే కదండి. ఒక సమయంలో వచ్చినవి అవి మళ్ళీ పోతాయి కొంతకాలానికి. కనుక తాత్కాలికమైనటువంటివి ఎలా సత్యం అవుతాయి? భార్య స్టేటస్ సత్యమా? అది ఒక టైంలో వచ్చింది అట్లా. నేను ఒక తండ్రికి కొడుకుని, కూతుర్ని, ఎప్పుడొచ్చింది? ఒక సమయంలో, ఒక కాలంలో, ఒక ప్రదేశంలో అలా వచ్చినవే కానివి అవి సత్యం కావడానికి వీల్లేదు. అసలు శరీరమే సత్యం కానప్పుడు నీవు అన్నయ్య తమ్ముడు ఇంకెట్లా సత్యం అవుతుంది? శరీరమే అనిత్యం, అశాశ్వతం. ఈ అనిత్యమైన అశాశ్వతమైన శరీరానికి ఉన్న సంబంధాలు ఎట్లా సత్యమవుతాయి? కావు కదా. కనుక జ్ఞాని పరభక్త తెలుసుకుంటాడు ఈ విషయాన్ని. పరమాత్ముడు, ఈశ్వరుడు, రాముడు, కృష్ణుడు అది రూపాలు కూడా అసలు నిజ రూపాలు కావు, ఆయనవి కాదు. ఎలాగైతే నా శరీరం మనస్సు నిజం కావో, ఆయన శరీరం మనస్సు నిజం కాదు, ఆయన మాయామయం, నేను అవిద్యామయం, ఆయనకు ఆ శరీరం మాయామయ శరీరం, నాకు అవిద్యా శరీరం, ఇది సత్యం కానప్పుడు ఆయన శరీరం మాత్రం సత్యం అవుతుందా? కనుక ఆయన శరీరం వెనుక ఉన్న చైతన్యం ఆత్మ కూడా సత్యం, ఆయన రూపాలు సత్యం కాదు. ఇప్పుడు మన పిల్లలు అజ్ఞానంలో ఉన్నారు, మీరే జ్ఞానులు అనుకోండి, మీకు జ్ఞానం వచ్చింది, మీరు ఆత్మ నేను అని తెలుసుకున్నారు, ఈ శరీరంలో ఉంటున్నారు. ఇప్పుడు మీ పిల్లలు మీ యొక్క శరీరాన్ని చూసి సత్యం అనుకోవడంలో అనుకున్నారే అనుకోండి, అజ్ఞానం వల్ల అనుకుంటారు. చెప్పుకుందాం కాసేపు, ఒక గంట సేపు. మీరు ఒకవేళ జ్ఞానులే అనుకోండి, పరభక్తులే అనుకోండి, జ్ఞానం వచ్చేసింది మీకు, నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుడు ఆత్మస్వరూపమే, మీ ఇద్దరం ఒకటే అనే జ్ఞానం వచ్చేసింది మీకు అనుకుందాం కాసేపు. అప్పుడు మీరు జ్ఞానులని మీకు తెలుసు, నేను ఆత్మస్వరూపం అని మీకు తెలుసు, కానీ మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూస్తారు? తల్లిగా, తండ్రిగా ఆ శరీరాన్ని నిజం అనుకుంటేనే చూస్తారా లేదా? అవునా? ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్పను నేను, ఈరోజు వస్తున్నది నాకెందుకో. మీ యొక్క కాన్సన్ట్రేషన్కి నా రెండు క్లాసులు అటెండ్ అవ్వడం అంటే మాటల. మీ పిల్లలకి వాళ్ళకి అజ్ఞానం ఉండడం వల్ల మీ యొక్క శరీరాన్ని చూసి సత్యం అనుకుంటారు, మా అమ్మ అంటారు, మా నాన్న అంటారు. కానీ మీకు తెలుసు ఈ శరీరం సత్యం కాదు, నేను ఇది కాదు, అసలు నేను ఆత్మస్వరూపాలని మీకు తెలుసు. అదేవిధంగా భగవంతుడు, మనం ఆరాధించే భగవంతుడికి తెలుసు ఆయన ఆ శరీరం కాదని. మనం ఆరాధించే భగవంతుడు ఎవడైతే ఉన్నారో, కృష్ణ, రామ, శివ, విష్ణు అనేక రూపాలు ఉన్నాయి కదా, ఆ భగవంతుడికి తెలుసు తాను ఆ రూపం కాదని. మీకు మీరు శరీరం కాదని తెలిసినట్లే ఆయనకి తెలుసు, ఆయన మీరే జ్ఞాని అయితే ఆయన జ్ఞాని కాదా ఏంటి, ఆయనకి తెలిసిందండి. ఇప్పుడు ఈ భక్తుడు ఉన్నాడు చూశాడా, నార్మల్ భక్తులందరూ, వాళ్ళ భక్తుల దృష్ట్యా ఆయన శరీరం సత్యం అవునా? మీ పిల్లల దృష్ట్యా మీ శరీరం వాళ్ళకి ఎట్లా సత్యమో, అజ్ఞానులైనటువంటి భక్తుల దృష్ట్యా భగవంతుడి శరీరం సత్యం వాళ్ళకి, కానీ భగవంతుడికి అది సత్యం కాదు. ఎప్పుడైనా చెప్పాను ఈ ఉదాహరణ? చెప్పలేదు, ఏ క్లాస్లో చెప్పలేదు, ఫస్ట్ టైం. నాకే ఆనందంగా ఉన్నది,
ఒక జ్ఞాని అయిన వ్యక్తికి, గృహస్థుడికి, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళు తాము ఆ శరీరం కాదని. ఉనికి ఎరుకై మా తత్వం, మా యొక్క నిజమైన స్వరూపం వాళ్ళకి తెలుసు, పిల్లలకి తెలియదు. అదేవిధంగా భక్తులందరూ కూడా, ఏకరూప భక్తులు, విశ్వరూప భక్తులు అందరూ కూడా పిల్లల్లాంటి వాళ్ళు. భగవంతుడు జ్ఞాని కదండి, ఆయనకు రూపం లేదని తెలిసినప్పటికీ కూడా ఆయన రూపంగా వీళ్ళు పూజిస్తున్నారు. కొంచెం ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి, ధ్యానం చేయండి. నేను చెప్పిన దాని మీద ఫస్ట్ టైం చెప్తున్నా కదా, అందుకని కొంచెం కష్టంగా ఉంటుంది. అజ్ఞానులైనటువంటి భక్తులకి భగవంతుడి రూపం సత్యం. మన చిన్న చిన్న పిల్లలకి, ఇంట్లో మనవాళ్ళకి, మనవరాళ్ళకి మన శరీరం ఎంత సత్యమో వాళ్ళకి, వాళ్ళు చదవలేదు కదా శాస్త్రం, వాళ్ళకి మన శరీరం సత్యం. అట్లని చెప్పి వాడు వచ్చి మనల్ని పట్టుకొని తాత బామ్మ అమ్మమ్మ అంటే, మరి నేను ఇది కాదురా, నేను ఆత్మసత్యం రా అంటారు అనరు కదా. వాడిని కూడా ముద్దాడి అవునా నాన్న, కన్నా కన్నా అంటాం, బంగారం నా బంగారం అంటాం. మీకు మీరు ఆత్మతత్వాన్ని తెలిసినా కూడా వాడు నీ శరీరాన్ని శరీరంగా తనుగా భావించడం వలన మనం వాడి లెవెల్కి దిగుతాం. వాడికి ఏం కావాలంటే అవి కనపడతాం. అరే ఆత్మరా, నువ్వు ఆత్మ, నేను ఆత్మ, నీకు బెలూన్ ఎందుకు అంటావా, బెలూన్ ఎందుకురా నీకు, బొమ్మలు ఎందుకు అని అంటామా, అనం కదా. జ్ఞాని అయిన తాతగారు, తండ్రి గారు పసిపిల్లలు అడిగిన వస్తువు కొనిస్తారా ఇవ్వరా. భగవంతుడు కూడా అంతే. అజ్ఞానులైన భక్తులకి ఇల్లు కావాలి అంటే తీసుకో అంటాడు, కొనుక్కో ఇల్లు డబ్బులు ఇస్తానంటాడు. అందుకని ఆయన కోరికలు తీరుస్తూ ఉంటాడు. అర్థమైందా? చాలనుకుంటాను, ఇంకా మరి ఎక్కువ చెప్తే డోసు ఎక్కువ అవుతుంది. ఓకే, కనుక అసలు మన నిజ స్వరూపం ఏమిటి, ఆత్మ అని తెలుసుకుంటాడు జ్ఞాని. అలా తెలుసుకున్న వ్యక్తికి పరభక్త, నాకు ప్రియుడు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అతని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి జ్ఞానం వచ్చిన తర్వాత అంటే, చెప్తున్నారు 13 నుంచి, అద్వేష్ట, ఎవరిని ద్వేషించడు. ఒక రెండో వ్యక్తి ఉంటేగా ద్వేషించడానికి, అంత ఆత్మస్వరూపమే కదా, ఉన్నా కూడా ఆ కనపడేది మిథ్యే కదా. అప్పుడు ఎవరిని ఎవరు ద్వేషిస్తాడు, ఎవరిని ఎవరు ద్వేషిస్తారు? రెండో వ్యక్తి ఉంటే కదండి ద్వేషించడానికి. రెండో వ్యక్తి ఉంటుంది, 10 మంది ఉన్నారు కదండి, ఉన్నట్లుగా కనపడుతున్నారు, సత్యంగా లేరు. జ్ఞానికి తెలుసు ఆ విషయం, వీళ్ళు నిజంగా సత్యంగా లేరు, కనుక ద్వేషించవలసిన పని లేదు. అద్వేష్ట సర్వభూతానం, మైత్రహ అందరితో స్నేహంగా ఉంటాడు, అందరితో స్నేహంగానే ఉంటాడు ఎప్పుడు. కరుణ, కరుణ అందరి మీద దయ, భగవంతుడికి అపారమైన దయ. జ్ఞానికి అందరి మీద దయ కలిగి ఉంటాడు చాలా. నిర్మమ, ఎటువంటి మమకారం ఉండదు ఈ ప్రపంచంలో, వస్తువుల మీద కానీ, శరీరం మీద కానీ, తనకు సంబంధించిన వాళ్ళ మీద కానీ మమకారం అనేది ఉంది. స్వామీజీ అంటుంటారు, 4 ఉన్నారండి దుష్ట చతుష్టయం అని. మహాభారతంలో దుష్ట చతుష్టయం ఎవరండి? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, 4 దుష్ట చతుష్టయం. మహాభారత యుద్ధం రావడానికి 4 కారణం. అదేవిధంగా మనలో కూడా 4 ఉన్నారు దుష్టులు. మన సంసార దుఃఖానికి కారణం వాళ్ళే. ఎవరండి వాళ్ళ? అహంకారం, మమకారం, రాగ, ద్వేష. నేను 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 అనే ఒక అహంకారం, నాది నా వాళ్ళు అనే అహంకారం, మమకారం, నా ఇల్లు, నా డబ్బులు, నా భార్య, నా పిల్లలు అనేటటువంటి ఒక మమకారం, తీవ్రమైన మమకారం. ఈ రెండు ఉండడం వలన రాగం, ఇది అది అని చెప్పి రాగం, వాటి మీద అనురాగం పెంచుకుంటాడు మనిషి. అలా పెంచుకుని తనకు ఇష్టం లేనిది ఏదైనా జరిగినా, తనకి ఇష్టం లేనిది దగ్గరికి వచ్చినా ద్వేషం మనిషి.
నాలుగు దుష్ట చతుష్టయాలండి, వీటిని ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బెస్ట్. ఈ జ్ఞానికి ఆ రెండు లేవు, అహంకారము లేదు, మమకారము లేదు. అవి శత్రువులు, మనల్ని నిద్రపోనియం, మన మనస్సుని ప్రశాంతంగా ఉండనియం. దానికోసం మనం ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ జ్ఞానిగా కాకముందు ఉన్నప్పుడు ఏం చేయాలి? అంతా భగవంతుడికి సంబంధించినది, నాదంటూ ఏమి లేదు, ఎందుకు మమకారం, ఆయనది ఇదంతా కూడా అని అనుకోవడం ఒక లెవెల్. జ్ఞానం వచ్చిన తర్వాత అసలు అంతా ఆత్మే కదా, నేనే కదా అంతటా ఉన్నాను, ఇంకా నాది అనేది ఏమున్నది? జ్ఞానంతో ఆలోచించడం వేరు, కొంచెం వాల్యూస్ ఫాలో అవుతూ ఆలోచించడం వేరు. అజ్ఞానిగా కొంచెం సాధన చేసేటప్పుడు, జ్ఞానిగా అసలు రెండో వస్తువే లేదు కదా. అసలు అహంకారం అనేది మిథ్య, మిథ్య అయిన అహంకారానికి మమకారం ఎట్లొస్తుంది? మమకారము మిథ్య, ఈ అహంకారము మిథ్య, మమకారం మిథ్య అయినప్పుడు రాగద్వేషం ఎట్లొస్తాయి? రావు జ్ఞానం వలన. కనుక ఎంత ఎంత అనాత్మ మీద రాగం ఉంటే అంతంత దూరంగా అవుతాం ఆత్మకి. అనాత్మ అయినటువంటి శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తహంకారాలు, ఈ ప్రపంచము, ఈ వస్తువుల మీద ఎంత రాగం ఉంటే అంత దూరం అవుతాం ఆత్మకి మనం. కనుక వీటి మీద తగ్గించుకోవాలి రాగాన్ని, వైరాగ్యం తెచ్చుకోవాలి. బాగుంటుంది, ఆనందంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవన్నీ పిల్లలు, పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ జరుగుతుంటే ఆహా ఓహో అంటాం. అక్కడే ఉంటుంది గులాబీ పువ్వు వెనకాల ముళ్ళున్నట్టుగానే ఇట్లా అనుకుంటూ ఉండే లోపల మనం ముసలోడ అవుతూ ఉంటాం. బాధలు కష్టాలు వస్తూ ఉంటే మనసు తట్టుకోలేక అమ్మో నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అంటాడు. శరీరం తీసుకొని ఆయన అంటాడు. అంతకుముందు శరీరంతో బాగా అనుభవించి ఈ శరీరం పనికి రాకుండా పోయినప్పుడు ఒక ఆవిడ అడుగుతుంది, నాకు ఎప్పుడండి మోక్షం వస్తుందని అడుగుతుంది. అది చిన్నప్పుడు అడగరు, ఇంక ఇది పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అని అంటారు. అది 20 ఏళ్ళప్పుడే కనుక అడిగి ఉంటే ఎప్పుడో వచ్చేది మోక్షం. 30 ఏళ్ళప్పుడు అడిగి ఉంటే, ఒక ఆవిడ ముసలావిడ బంసల్లో పడుకునింది పాపం, ఆవిడ నన్ను అడుగుతుంది మోక్షం ఎప్పుడు వస్తుంది నాకు, 3 సార్లు అడిగింది. త్వరగా వస్తుందమ్మా అని చెప్పారు 85 ఏళ్ళు ఆవిడ. మోక్షం కావాలి కానీ దానికి చెయ్యవలసింది చెయ్యరు. అందుకని మోక్షం ఎప్పుడు వస్తుందంటే ఇంకా శరీరం పనికి రాకుండా బెడ్ రిడ్ అయినప్పుడు అప్పుడు మోక్షం ఎప్పుడు వస్తుందని అడుగుతారు. ఎందుకని అడగలేదు ముందంటే, ఇదంతా సత్యం అనుకొని ఈ సంసార లంపటలోనే అదే ప్రధానంగా జీవించడం వలన మోక్షం ఏమిటి, రావడం ఏమిటి, నేను ఆత్మస్వరూపాన్ని, ముక్త స్వరూపాన్ని అది తెలుసుకొని ఉంటే ఎంత హాయిగా ఉండేది. తెలుసుకోరుగా, ఆడకేముందండి సన్యాసులకి పని ఆ పాట, పిల్లలు లేరు, సంసారం లేదు, ఏమి లేదు, ఉపన్యాసాలు చెప్తుంటారు. మనకి ఎన్ని పనులు, మనకి ఎన్ని బాధ్యతలు, 360 రోజులు క్లాసు కట్ అయ్యండి. ఎవరు స్వామిని గారి, మిగతా వాళ్ళు కాదు. ఎంత ప్రాధాన్యత ఇస్తే మనం అంత త్వరగా జ్ఞానం వస్తుంది. టైం క్వాలిటీ, టైం క్వాలిటీ మైండ్, అప్పుడు నిర్మమ నిరహంకార. తర్వాత సమ దుఃఖ సుఖ, ఇది చెప్తున్నాను క్రిందటి వారం. సుఖము వస్తుంది, దుఃఖం వస్తుంది. శరీరం అన్న తర్వాత పంటి నొప్పి వస్తుంది, జ్ఞానికి కూడా పంటి నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, వెనుక వెన్ను నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఏమైనా రావచ్చు. దుఃఖం వస్తుంది, సుఖం కూడా వస్తుంది. మంచి భిక్ష దొరికినప్పుడు సుఖం రాక ఏమొస్తుంది, ఆనందంగా ఉంటుంది తింటుంటే కదా. మంకుడి ప్రారంభ అన్నమాట, సుఖం ఉంటుంది. సుఖం వచ్చినా దుఃఖం వస్తే, దుఃఖం వస్తే పొంగిపోడు, సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు. జ్ఞాని సమంగా ఉంటాడు, యూనిఫామ్ అన్నమాట. మనస్సులో ఎటువంటి అలజడి ఉండదు దుఃఖం వచ్చినప్పుడు. సుఖం వచ్చినప్పుడు మనసులో ఒక ఆనందం పొంగిపోవడం ఉండదు. ఏముంది, రెండు కూడా తాత్కాలికమే కదా, తాత్కాలికమే కదా. దుఃఖం వచ్చినా తాత్కాలికమే, మబ్బులు వస్తాయి ఎంతసేపు ఉంటాయి,
పోతాయి. వర్షం వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? పోతుంది. ఎండ వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? పోతుంది. ఏది వచ్చినా సరే పోవాల్సిందే. సుఖం వచ్చిందా? పోతుందని గుర్తుపెట్టుకో, రెడీగా ఉంటుంది. దుఃఖం వచ్చిందా? అది కూడా పోతుంది. మనం ఏమంటే సుఖం వస్తుంది పోతుందేమో అని భయం, దుఃఖం వచ్చినప్పుడు ఇది పోదు ఇట్టాగే ఉంటుంది అనుకుంటాం మనం. అది పోతుంది, అది పోకుండా ఉండుంటే ఎప్పుడో చనిపోయేవాళ్ళు మనం. వచ్చిన దుఃఖం ఒకసారి అది పోకుండా అట్లాగే ఉన్నదనుకోండి, అసలు బతుకుతామో మనం? ఎంత కష్టం. కనుక దుఃఖం వస్తుంది పోతుంది, సుఖం వస్తుంది పోతుంది. కనుక ఈ వచ్చే పోయేదంతా ఇక్కడ అనాత్మలోనే కదా, శరీరం మనస్సులోనే కదా. కనుక ఇది సత్యం కాదు. సమంగా ఉంటాడు, యూనిఫామ్గా ఉంటాడు, ఎటువంటి వికారాలు ఉండవు మనసులో, ముఖంలో ఎటువంటి వికారాలు కనపడవు. అది తర్వాతది క్షమీ, క్షమాగుణం కలిగి ఉంటాడు, సహనం. పరభక్త సహనం అధికంగా ఉంటుంది ఆయన. సహించాలి, అవతల వాళ్ళు చేసే పనులను మనం సహించాలి. కొన్ని కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అవతల వాళ్ళని మార్చడానికి రెండు రకాలు ఉన్నాయి పద్ధతులు. తప్పులు చేసేవాడని మనకెప్పుడు సహనం పోతుంది, క్షమ ఓర్పు పోతుందంటే అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు మనకు ఓర్పు పోతుంది కదా, తట్టుకోలేము. వెంటనే మన కోపాన్ని తాపాన్ని చూపించి ఇంక బస్ట్ అయిపోతాం అన్నమాట. కొట్టనన్నా కొడతాం, తిట్టనన్నా తిడతాం. మన పిల్లలు కావచ్చు, మన దగ్గరైన వాళ్ళు కావచ్చు, ఎందుకు కొడతారు మనుషులు అంటే అది వైలెన్స్ మెథడ్ అంటారు దాన్ని. హింస, హింసతో కూడినటువంటిది. ప్రేమతో మార్చాలి కానీ హింసతో ఎప్పుడు మార్చలేము మనిషి. హింస అంటే ఏమిటి? హింసించడం, మాటల ద్వారాను చేతల ద్వారాను హింసించి, సహనం లేకపోవడం వల్ల హింసించి అవతల వాళ్ళలో మార్పు తేవాలని ప్రయత్నం చేయడం, అది చాలా అల్పమైనటువంటి పద్ధతి. అలా కాకుండా హింస అనేది లేకుండా ప్రేమతో వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి. దానికి టైం పడుతుంది, చాలా సమయం పడుతుంది, దానికి ఓర్పు కావాలి మనకు. అంత ఓర్పు ఉంటేనే చేయగలం. హింసా పద్ధతి ఎప్పుడు మంచిది కాదు. పిల్లల్ని ప్రేమించి మార్చగలం కానీ హింసించి మార్చలేము. తిట్టి కొట్టి పిల్లల్ని తప్పు చేసినప్పుడు తిట్టి కొట్టి కదా మార్చుతా, మార్చలేము. అలా చేస్తే ఏమవుతుందంటే ఇంకా కాస్త వాళ్ళు వైలెంట్ ఎక్కువ అయిపోతారనమాట, పెచ్చురేగుతారు, అప్పుడు కోపం వస్తుంది, మన ప్రేమకి దూరం అయిపోతారు వాళ్ళు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హింసించకూడదు, వైలెంట్ మెథడ్స్ తీసుకోకూడదు. మాటల్లో కానీ చేతల్లో కానీ అది క్షమ కావాలి, ఓర్పు కావాలి, మనం తట్టుకోవాలి. దానికి మార్పు ఉంటుంది, ప్రతి మనిషి మారుతాడండి, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉండడు. ప్రతి మనిషి తప్పు చేసి తప్పు నుంచి మేలుకుంటాడు, తెలుసుకుంటాడు, బయటపడతాడు. కాకపోతే నువ్వు అనుకున్నంత తొందరగా బయటపడకపోవచ్చు. అర్థం కాలే, నువ్వు అనుకున్నంత తొందరగా ఇమీడియట్గా వెంటనే నువ్వు అనుకున్న విధంగా మారకపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తి ఎప్పుడు ఎలా మారాలో అలా మారుతాడు ఖచ్చితంగా. దానికి మనం కట్టుబడి ఉండాలి. నువ్వు మార్చాలన్నా మార్చలేవు. పుష్పం ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఎప్పుడు వికసించాలో అప్పుడే వికసిస్తుంది. నేను పార్టీకి వెళ్ళాలి, నువ్వు తొందరగా వికసించు అంటే వికసిస్తుంది అది. నాకు అవసరం కనుక నువ్వు వికసించు అంటే దాని టైంకి అది వికసిస్తేనే అప్పుడే దానికి సువాసన, గుబాడి. అంతేగాని నీ చేతుల్లో లేదు అది వికసించడం. నీ చేతుల్లో ఏమున్నది? నీళ్లు పోయడం, దాన్ని పోషణ చేయడం వరకే నీ చేతుల్లో ఉంది. దాన్ని వికసింపు చేయడం నీ చేతుల్లో లేదు, అది ఈశ్వర నియతి. అంత ఈశ్వరుడు చూసుకుంటాడని చెప్పి నీళ్లు పోయకుండా ఉండకూడదు. మళ్ళీ ఎరువేయాలి, నీళ్లు పోయాలి, అంతతో నీ డ్యూటీ అయిపోయింది. పువ్వు రావాలి, రావాలంటే వస్తుందా? వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చిన తర్వాత వికసించేటప్పుడు వికసిస్తుంది. మనిషి కూడా అంతే.
నువ్వు చేయవలసింది ఏంటి? ప్రొవైడ్ వాళ్ళకి కావాల్సినటువంటిది సంస్కారవంతులు అవ్వడానికి ఏది కావాలని ప్రొవైడ్ చేయాల్సిందే, కానీ నువ్వు ఓర్చుకోవాలి వాళ్ళు ఎదిగి 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 వాళ్ళు తప్పులు చేసి చేసి కష్టపడి తెలుసుకొని బయటపడే వరకు మనం చూస్తూ ఉండి గైడెన్స్ ఇవ్వాలంతే. జ్ఞానికి తెలుసు ఆ విషయం, అందుకని క్షమతో ఉంటాడు. సహనం, సర్వ దుఃఖానాం సహనం, సహనం సర్వ దుఃఖానం, అంతేగాని ప్రతీకారం చేయకూడదు. అప్రతీకార పూర్వకం ప్రతీకారం చేయకూడదు అవతల వాళ్ళ మీద. మనం ఏదో అంటారు మన వాళ్ళు కోపం వచ్చినప్పుడు నువ్వులు నూరటం అంటారు, అదేంటి కారాలు మిరియాలు నూరకూడదు. కారాలు మిరియాలు నూరటం అంటే ఏమిటి? అది ఒక సామెత. కారాలు మిరియాలు నూరుతాడండి అంటే ఏమిటి అర్థం? తిట్టి పోస్తుంటాడు అన్నమాట అవతల వాళ్ళని, ద్వేషిస్తుంటారు. అలా ద్వేషించకూడదు. మనిషి అన్న తర్వాత పొరపాటు చేయడం సహజం. అది ఒక్కొక్కసారి నువ్వు భరించలేవు, తట్టుకోలేవు, ఊహించలేదు. నువ్వు ఊహించనటువంటి తప్పు అనుకోండి, అయినా సరే సహించాలి. ఎంత కష్టమండి. ఎప్పుడు నీకు అలా శక్తి వస్తుందంటే నీకు అహంకారం మమకారం లేనప్పుడు మాత్రమే నువ్వు అలా ఉండగలవు. జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే అలా ఉండగలవు, లేకపోతే ఉండలేవు. చాలా చాలా కష్టం. క్షమాగుణం ఉన్నది అంటే జ్ఞానికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికీ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానికి తెలుసు ఏది సత్యం ఏది మిథ్య, దేని గురించి ఆలోచించాలి దేని గురించి ఆలోచించకూడదు ఆయనకు బాగా తెలుసు. అందుకని క్షమీ, ఇది పరభక్తుడి లక్షణం అర్జున. చూసారా ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఇవన్నీ మనం ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు జ్ఞానికి సహజంగా ఉన్నవి సాధకులు అనుకరించాలి. జ్ఞాని పరభక్త లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాన్ని, ఏవైతే పరభక్తుడికి లక్షణాలుగా ఉన్నాయో సహజంగా ఇటువంటివన్నీ కూడా, అవి సాధకులైన వాళ్ళకి, ఆధ్యాత్మిక మార్గంలో సాధకులుగా ఉన్నవారికి అవి సాధనాలుగా ఉపయోగపడాలి. మనం కూడా ద్వేషించకుండా ఉండడం, మైత్రిని పాటించడం, కరుణతో ఉండడం, మహంకారం మమకారం లేకుండా ఉండడం, అట్లా ఒక్కొక్క దాన్ని మనకు అన్వయించుకోవాలి. ఆ గుణాన్ని అట్ట ఉండడం ఆహాహా అనకూడదు. నేను ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే ఈ జ్ఞానానికి త్వర త్వరగా దగ్గర అవుతావు. కష్టం అయినా చెయ్యాలి కదా. తర్వాత శ్లోకం చదువుతాం, 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగీం యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిః యో మద్భక్తః సమి ప్రియః. కృష్ణ పరమాత్మ గుర్తు చేసుకున్నారు, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞాని నా ఆత్మ, ఆత్మయేవ అని నాకు తెలుసు అర్జున. జ్ఞాని నేను ఇద్దరం ఒకటే, మాకు వేరే భేదం లేదు అస్సలు అనే విషయాన్ని మనకు గుర్తు చేయడానికి సహా మే ప్రియ అంటున్నారు. సహా మే ప్రియ, జ్ఞాని నాకు ప్రియుడు. ఎందుకంటే జ్ఞానికి నేను ప్రియుణ్ణి కనుక ఆయన నాకు ప్రియుడు అన్నారు. సంతుష్ట, ఆయన లక్షణం ఏమిటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. సంతోషం అంటే ఇకిలిస్తూ నవ్వుతూ ఉంటాడా? ఇప్పుడు ఏమిటండి సంతోషం అంటే? అది కాదు అర్థం, తృప్తితో ఉంటాడు. సంతుష్ట అంటే తృప్తి అని అర్థం, కంటెంట్మెంట్, తృప్త. మత్సహా మద్భక్త, ఆ నా పరభక్తుడు. ఆ నా పరభక్తుడు అంటే ఏమిటి?
ఆ పరభక్తుడు జ్ఞాని నా భక్తుడైనటువంటి ఆ జ్ఞాని సహ మద్భక్త సతతం సంతుష్ట ఎల్లప్పుడూ సదా సంతోషంతో ఉంటాడు అంటే ఏది కొంచెం దొరికినా సరే అల్ప సంతోషం ఏది దొరికినా ఆహా ఎంత అదృష్టం ఎంత ఇస్తున్నాడు భగవంతుడు నాకు అంటాడు సంస్కృతంలో అలం ప్రత్యయ భావ అలం ప్రత్యయ భావ అంటే చాలు చాలు అలం అంటే చాలు అని అర్థం ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకోడు ఏది ఇచ్చినా చాలు 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 అనే భావన తృప్తి అలం ప్రత్యయ భావ మనం రెండో అధ్యాయంలో కూడా చూసాం సంతుష్ట సత అక్కడ ఎంత తృప్తిగా ఉంటాడు జ్ఞాని అని చెప్పి అక్కడ చెప్పారు దుఃఖేష్వను నిఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ము నిరుచ్యత అని స్థిత ప్రజ్ఞ చెప్పేటప్పుడు చాలా తృప్తిగా ఆనందంగా ఉంటాడు ఇప్పుడు నాకు ఇది లేదు అది లేదు అని ఒక కొర ఒక లోపం పరిమితి ఇది లేదే అది లేదే అని ఉంటుంది చాలామందికి పెద్ద లిస్ట్ ఉంటుంది ఏం లేదంటే ఏమి లేదేమిటంటే చాలా తృప్తే ఉండదు ఎంత ఇచ్చినా సరే శారీరకంగా చూడండి ఒక వ్యక్తి తన యొక్క హైట్ వెయిట్ హైట్ గురించి సంతోషంగా ఉన్నాడు తృప్తిగా కొంచెం పొడుగు ఉంటే బాగుండు ఇంత పొడుగున్నానంటే కొంచెం పొట్టుకుంటే బాగుండండి కొంచెం కాంప్లెక్షన్ కొంచెం ఎక్కువ తెల్లగా ఉంటే బాగుండేది ఆ హెయిర్ కాంప్లెక్షన్ హెయిర్ కర్లింగ్ హెయిరా స్ట్రైట్ హెయిరా నో హెయిరా ఇన్ని రకరకాలైనటువంటి అతృప్తి మనిషికి శరీరపరంగా అతృప్తి కళ్ళు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ముక్కు ఎట్లా ఉంటే బాగుండేది అది ప్లాస్టిక్ సర్జరీలన్నీ ఎందుకు వస్తాయండి బ్యూటీ పార్లర్లు ఇవన్నీ దీని సైన్ ఏంటంటే మనిషి తానను తానుగా అంగీకరించకపోవడం వల్ల ఈ బ్యూటీ పార్లర్లు ఇవన్నీ వచ్చేది అందుకని ఎన్ని రంగులు వేస్తాడు ముఖానికి ఎంత చేస్తారు చేసినా కూడా తృప్తి ఉండదు అందంగా లేనే నేను అందంగా లేని అనుకుంటుంటాడు అందంగా ఉన్నవాళ్ళు కూడా అందంగా లేని అనుకుంటున్నారు మనిషికి శారీరపరంగా తనకు తృప్తి లేదు తన రంగు గురించి కానీ జుట్టు గురించి కానీ గోళ్ళ గురించి కానీ చేతుల షేప్ గురించి కానీ కాంప్లెక్షన్ గురించి కానీ తృప్తే లేదు కదా పోనీ మానసికంగా ఏదైనా తృప్తి ఉన్నదా అంటే మనసులో రకరకాలైనటువంటి మానసిక వ్యధలు అందులో మానసికంగా కూడా మనిషి తృప్తి లేదు అందులో ఒక తృప్తి అనేది లేదు ఇంకా జ్ఞానపరంగా చూస్తే నాకు అది తెలియదు ఇది తెలియదు అయ్యో ఎన్నో తెలియదు ఏమనుకుంటారో వాళ్ళు వీళ్ళేమనుకుంటారు వాళ్ళకి బాగా తెలిసే నాకు బాగా తెలియదే అని ఒకటి అసంతృప్తి ఉంటూ ఉంటుంది మనిషి ఇమోషనల్గా అసంతృప్తి ఇమోషనల్గా అసంతృప్తి అంటే నన్ను వాళ్ళు బాగా ప్రేమించడం లేదే నాతో మాట్లాడలేదే ఎప్పుడు చూసి నవ్వుతుండేవాళ్ళు ఇప్పుడు నవ్వడం లేదే ఇదన్నీ ఇమోషనల్ ప్రాబ్లం అన్నమాట ఏదో ఒక అతృప్తిని మెయింటైన్ చేస్తూనే ఉంటాడు మనిషి నాకు అది తెలియదు ఇది తెలియదు అని చూసుకుంటాడు మన ఇంట్లో అవి లేవే ఇవి లేవే అని చూసుకుంటాడు మామూలు మనిషి జ్ఞాని అట్లాంటి బాధలు లేవు వండర్ఫుల్ ఐఎమ్ ఎక్సలెంట్ అంతే ఐఎమ్ ద బెస్ట్ ఐఎమ్ ద ఫస్ట్ ఓవర్ అతృప్తే లేదు అసలు ఎప్పుడు ఎవరితోనూ పోల్చకూడదు అనంటాను వాట్ నాకు ఏది పొందడానికి అర్హత ఉన్నదో అదే ఇచ్చాడు భగవంతుడు ఆయన ఇచ్చిందే బెస్ట్ అది నన్ను ఎక్కడ ఉంచానో ఎవరికి నేను జన్మించానో అది బెస్ట్ ప్లేస్ తల్లిదండ్రులు బెస్ట్ పుట్టిన చోటు బెస్ట్ ఇచ్చిన విద్య బెస్ట్ అన్ని బెస్ట్ బెస్ట్ తృప్తి అందుకని ప్రపంచంలో సుఖంగా ఉండేవాడు ఎవరు తెలుసా ఇప్పుడు తృప్తి ఉన్నవాడే సుఖంగా ఉండేవాడు తృప్తి లేనివాడు దరిద్రుడు తృప్తి ఉన్నవాడు ధనవంతుడు ఎవరు ధనవంతుడు ఎవరు బీదవాడు ఇప్పుడు కోట్లు ఉన్నవాడు ధనవంతుడా 10 కోట్లు ఉన్నాయి 10 కోట్లు ఉన్నవాడికి ఇంకొక కోటి ఉంటే బాగుండు అంటాడు 11వ కోటి అప్పుడు వాడు ధనవంతుడా దరిద్రుడా ఇంకా అడుగుతూనే ఉన్నాడు కదా పావర్టీ ఉన్నట్లే కదా వాడి దగ్గర మనసులో కానీ ఒకటి దగ్గర 1 లక్ష రూపాయలే ఉన్నాయి
కోటి దాకా అక్కర్లేదు, లక్ష రూపాయలే ఉంటాయి. అబ్బా లక్ష రూపాయలు ఉన్నాయి, ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, ఆనందంగా ఉంటాడు, హాయిగా నిద్రపోతాడు. మనం చూస్తుంటాం చూసారా, కొంతమంది హాయిగా నిద్రపోతుంటారు. వీడికి నిద్ర పట్టదు, ఏసీ రూమ్లో నిద్ర పట్టదు. వాడు ఇసుక లారీ మీద నిద్రపోతుంటాడు, ఇటుకుల లారీ మీద నిద్రపోతాడు. కొంతమందికి కొంచెం ఉన్నప్పుడే తృప్తిగా ఉంటారు వాడు. ఇంకా మామూలు మనుషులే కొంతమంది తృప్తిగా ఉంటుంటే ఇంకా జ్ఞాని సంగతి చెప్పాలా, ఎంత తృప్తిగా ఉంటాడు జ్ఞాని. ఏ కొరత లేదండి, అది కొరత లేని మనిషి. కొరత ఉన్నది అనే భావన లేని వ్యక్తి అని అర్థం, సంతుష్ట. అందుకని మనస్సులో ఎప్పుడు వెళ్తి రానివ్వకూడదు. అసలు వచ్చిందంటేనే అది తొలిచేస్తుంది మనల్ని, కుమ్మరి గురువు తొలిచినట్టు. అతృప్తి ఉందనుకోండి మనసులో, అది నిద్రపోనివ్వదు మనిషిని. అది లేదే, అది లేదే, ఇది లేదే. విద్య కూడా అంతే, ఒక్కసారి చదువుతూ ఉంటే అయ్యో నాకు ఆ సబ్జెక్ట్ తెలియలేదే, ఈ సబ్జెక్ట్ తెలియదు, ఇది ఒక ప్రాబ్లం. నాకు గ్రామర్ తెలియలేదే, సంస్కృతం తెలియలేదే, నేను ఇది చదవలేదు, అది చదవలేదు అని ఒకటే తాపత్రయం. కనుక ఎంత ఎదిగినా కూడా భరద్వాజుడు అంతటి వాడికే ఇంకా చదవాలి, ఇంకా చదవాలి ఒకటే తాపత్రయం. ఎంత చదువుకున్నాను నేను, చాలా చదువుకున్నాను అనుకున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడు, నువ్వు ఎంత చదివావు తెలుసా అని చెప్పి చేతిలో మట్టి తీసుకొని ఆ కొండ ముందు ఉంచున్నాడు. చదవలసింది ఆ కొండ ఉన్నది, నువ్వు చదివింది ఈ మట్టి అంతా అన్నాడు. అంతా నేను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివితే, ఎన్ని యుగాల నుంచి చదువుతున్నానని జన్మ జన్మలు మళ్ళీ అడిగి మళ్ళీ అడిగి చదువుతున్నాను. అవును, నువ్వు జన్మ జన్మలు తీసుకున్నా కూడా నువ్వు అంత శాస్త్రాన్ని పూర్తి చేయలేవు. సరే, కనుక మనిషికి అంతే చాలు, అయినా అహం బ్రహ్మాస్మి అంతే అయిపోయింది, పని అయిపోయింది. ఇంకా దేనికి ఇంకా తాపత్రయం, తాపత్రయం ఉండకూడదు మనిషి. అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అట్లా ఉంటాడట, మనం కూడా అట్లా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంతుష్ట, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, సతతం ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని సమయముల యందు. ఇవి రోజు పారాయణం చేయదగిన శ్లోకాలు, అట్లా చేయక చేయ కొంచెం అలవాటు పడతాం. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అన్నారు మన పిల్లలు. క్రికెట్ మ్యాచ్ వాళ్ళని ఇమిటేట్ చేస్తారు చూసారా, ఆ బ్యాటింగ్ బౌలింగ్ ఎవ్రీథింగ్ అన్న, వాళ్ళని చూసి 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 ఇమిటేషన్ అన్నమాట. అట్లాగే చేస్తాడు కరెక్ట్గా. మనం కూడా ఇమిటేట్ చేయొచ్చు, అలాగే చెయ్యాలి. ఇమిటేట్ ఎట్లా చేస్తామండి అన్న, ఇప్పుడు రోజు ఇమిటేట్ చేస్తే ఒక రోజుకి అట్లా అవుతావు నువ్వు కూడా అని. తప్పులేదు ఇమిటేట్ చేయడం, మంచిదే కదా ఇమిటేట్ చేస్తే. వాడని ఎవరో సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేసేకంటే జ్ఞానిని ఇమిటేట్ చేస్తే మంచిదే కదా. యోగి తర్వాత ఆయన లక్షణం, యోగి అంటే ఇక్కడ జ్ఞాని అని అర్థం. యోగః అస్య అస్తి ఇది జ్ఞానం మోక్షం అని అర్థం. యోగి అంటే ఇక్కడ సమాహిత చిత్తః. యుజ్జు ధాతు, టు కంబైన్ అనే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటే, ఎవరి మనస్సు అయితే ఆత్మ తన స్వరూపమైన ఆత్మ నుంచి వైదొలగదో, ఎవరి మనస్సు అయితే తమ స్వరూపమైన ఆత్మ నుంచి వైదొలగకుండా ఉంటుందో, హీ నెవర్ లూజ్ సైట్ ఆఫ్ హిస్ రియల్ నేచర్, హీస్ కాల్డ్ యోగి. తర్వాత యథాత్మ, దాన్ని సహజ సమాధి అని కూడా అంటారు. తన స్వరూపంలోనే ఎప్పుడు ఉంటాడు, పైన పనులు చేస్తున్నప్పటికీ కూడా తన స్వరూపాన్ని మర్చిపోవడం సహజ సమాధి, అబ్జార్ప్షన్. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానంలో లయించి ఉంటాడు ఎప్పుడు. యథాత్మ, ఆత్మ అంటే ఇక్కడ శరీరం మనస్సు. ఆయన తర్వాత లక్షణం, యత అంటే డిసిప్లిన్,
క్రమశిక్షణ తో ఉంచినటువంటి బాగా ట్రైనింగ్ ఇచ్చి శరీరాన్ని మనస్సుని బాగా సాధన చేసి చేసి వచ్చాడు కదా ఆయన చాలా సంవత్సరాలు జ్ఞాని అయినాడంటే మానవ అవతారం అందరు కాలేరు కదా అందుకని యత అంటే ప్రయత్నించినటువంటి బాగా ప్రయత్నం చేసి శరీరాన్ని మనస్సుని నియంత్రించినటువంటి వాడు యతాత్మ అష్టాంగ యోగం ద్వారా యమనియమాలను పాటించి యమనియమాలు క్యారెక్టర్ బిల్డింగ్కి పనికొస్తాయి ఆసనాలు శరీరాన్ని నియంత్రించడానికి గంట సేపు కూర్చొని ధ్యానం చేయాలంటే చేయాలి శరీర స్వాధీనం తర్వాత మనస్వాధీనానికి మన యొక్క శక్తి స్వాధీనం అవ్వాలి అంటే శక్తి అంటే ఎనర్జీ ప్రాణయామం ఎనర్జీ అంటారు సార్ ప్రాణశక్తిని పెంచుకోవడానికి ప్రాణయామం అష్టాంగ యోగంలో యమనియమాలు ఆసన ప్రాణయామం ప్రత్యాహార ఇంద్రియాలని జయించడం కోసం శరీరాన్ని జయించడం అంటే ఆరోగ్యమైనటువంటి శరీరం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లేకపోయినా కనీసం మనల్ని ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి తోడ్పడే ఆరోగ్యం శరీరం నిశ్చలంగా ఉండడం ఆసనాల వల్ల ప్రాణాయామం వల్ల ఇంద్రియాలను ప్రత్యాహారం చేయడం వల్ల ఇంద్రియాలని నియంత్రణ ధారణ ధ్యాన సమాధి మనస్సుని నియంత్రించడానికి చూశారు శరీరం ప్రాణ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ నియంత్రించబడతాయి అష్టాంగ యోగం వల్ల అటువంటి అష్టాంగ యోగం అభ్యాసం చేసి జ్ఞాని అయిని యథాత్మ అట్లా నియంత్రించినటువంటి మనస్సు శరీరం అని అర్థం అలా లేని వాడికి జ్ఞానం కాదు కష్టం ఎందుకంటే ఏకాగ్రతమైన మనస్సు కావాలి జ్ఞానం పొందాలి అంటే ఎంత ఏకాగ్రత ఉంటే అంత శాస్త్ర విషయాన్ని జ్ఞానం అర్థం చేసుకోగలడు ఏకాగ్రత రావాలి అంటే మనస్సు స్థిరంగా ఉండాలి మనస్థిరంగా ఉండాలి అంటే శరీర స్థిరత ఉండాలి శరీర స్థిరతగా ఉండాలి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే ఆహార నియమం ఉండాలి ఇన్ని కష్టాలన్నీ దాటి నియంత్రించి ఆత్మజ్ఞానాన్ని పొందిన కనుక యథాత్మ ఎవరి మనస్సు శరీరమైతే నియంత్రించబడి స్వాధీనమై ఉన్నాయో అటువంటి జ్ఞాని మమ ప్రియ మా భక్తుడు యథాత్మ అందుకనే రోజు అష్టాంగ యోగ అభ్యాసం చేయాలి కొద్దో గొప్ప మనకు తెలిసింది చేయకుండా ఉండకూడదు ఏ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంటున్నాను లంచ్ చేయకుండా ఉంటున్నామా డిన్నర్ చేయకుండా ఉంటామా ఇవి అంత అష్టాంగ యోగం కూడా ఎవరు అడిగినా అడగకపోయినా ఒకళ్ళ కోసం కాదు నేను ఆధ్యాత్మిక సాధనలో చేయవలసిన ముఖ్యమైనటువంటిది అష్టాంగ యోగం యమ నియమాలు అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచ సంతోష తపస్సు స్వాధ్యాయ ఎంతో ప్రయత్నం చేస్తే అందన అనుసరించగలుగుతాం అసలే ప్రయత్నం చేయకపోతే ఇంకేమనుసరిస్తాం కనుక శాస్త్రం విన్నంత మాత్రాన మనకు శాస్త్రం లోపలికి వెళ్ళదు విన్నది ఇక్కడే ఉంటుంది పైపైనే లోపలికి జీర్ణం కావాలి అంటే దానికి తగినట్లుగా మనం జీవించాలి లేకపోతే ఇదొక కాలక్షేపం దానివల్ల ఫలం ఉండదు ఇన్ని సంవత్సరాల నుంచి స్వామిని క్లాస్ పెడుతున్నావు కదా నీకు ఏం మార్పు వచ్చిందని అడుగుతారు ఇంట్లో వాళ్ళు సోమవారం క్లాసు పెడుతున్నావు కదా భగవద్గీత మరీ పట్టుకొని పెడతావు నీలో ఏం మార్పు వచ్చింది కోపం పోలేదు భయం పోలేదు ఇవన్నీ అడుగుతుంటారు పైగా ఇది ఒక గిల్ట్ మనకు అంతకుముందు ఏం అడగలే ఇప్పుడు లేనిపోయింది క్లాసులు పోవడం వల్ల ఇదంతా అడుగుతున్నారే అని చెప్పి ఇంకాస్త బాధ అందుకని క్లాసులు కూడా మానేస్తారు కొంతమంది నేనేం చెప్తానంటే అడిగితే అడగనివ్వండి మంచిదే బాధపడద్దు అది తెలికేం కాదు ప్రాక్టీస్ చేయడం చెప్తారు వాళ్ళకేం అడుగుతారు ఎందుకంటే వాళ్ళు దే వాంట్ టు గెట్ బెనిఫిట్ నువ్వు స్వామిని క్లాస్కి వెడితే మాతో పోట్లాడకుండా ఉంటావని పంపిస్తారు వాళ్ళు రారు
నువ్వు శాస్త్రం చదివి బెనిఫిట్ పొంది వాళ్ళకు ఉపయోగపడాలి. నీ కోపం రాకుండా ఉంటే వాళ్ళకి ఆనందం, నువ్వు తృప్తిగా ఉండి ఇంకేం అడగకుండా ఉంటే వాళ్ళకి ఆనందం. దానికోసం అడుగుతుంటారు అన్నమాట. అట్లా నీ మనసు ప్రశాంతంగా ఉండి నువ్వేమి డిస్టర్బ్ చేయకపోతే అవతరాలని వెళ్ళు వెళ్ళు క్లాస్కి వెళ్ళు అంట. ఆ మార్పులో నీకు కనపడకపోతే ఏముంది, నువ్వు వెళ్ళి ఏం ప్రయోజనం అని చెప్పి దెప్పి పొడుస్తారు పైకి. అప్పుడు మనకేమంటే గుల్ట్ ఫీల్ అవుతాం. చీ, అప్పుడు స్వామి ఏం చెప్తున్నారు నీకు అని అడిగితే ఇంకా కాస్త కోపం వస్తుంది. నువ్వేం నేర్చుకున్నావు అక్కడికి పోయి అంటే ఇంకా కాస్త కోపం వస్తుంది. మన రెచ్చగొడుతుంటారు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు నిన్ను ఒక ఆసరాగా తీసుకుంటారు. అప్పుడు మనం కొంచెం బాధపడతాం. అట్లా కాకుండా మనిషి అందుకని దృఢ నిశ్చయ అన్నాడు. ఆయన ఎలా ఉంటారట, యథాత్మ అష్టాంగ యోగ సాధన వల్ల ఎవరైనా ఏదైనా మనల్ని ఒకవేళ వేలెత్తి చూపినా కూడా అది మంచిగానే తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. వెంటనే పాపం వస్తుంది, బుస్సు వేస్తుంది, తగ్గాలి వెంటనే. ఓన్లీ అడిగారంటే అందులో ఏదో ఉంది, నేను నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఓర్పు ఓర్చుకోమని చెప్తున్నాడు భగవంతుడు నాకు. క్షమ గుణం పెంచుకోమని చెప్తున్నాడేమో అందుకని ఓకే అనాలి. అంతేకాని వాళ్ళు అడిగారు కదా అని చెప్పి నేను ఒకటికి నాలుగు మాటలు మాట్లాడటంలో గొప్పతనం లేదు. కనుక ఏ అనుభవం ఎవరి ద్వారా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఆ అనుభవం ద్వారా నేను ఎదుగుతున్నానా లేదా అని ఆలోచించే వ్యక్తి ఎదుగుతాడు తప్పకుండా. అంతేకాని మనం కూడా అహంకార మమకారాలతో దాసనం అయిపోయి తిరిగి మళ్ళీ మాట్లాడామనుకోండి మనమే ఎదుగుతాం ఇంకా. అందుకని ప్రతి ఒక్క అనుభవం కూడా మనకు నేర్పడం కోసం వస్తున్నది, మనకు పాఠం నేర్పడానికి వస్తుంది. అలా తీసుకోవాలి, అలా తీసుకుంటే త్వర త్వరగా ఎదిగిపోతాం, గబగబ ఎక్కుతాం మెట్లు, లేకపోతే ఎదగం. అందుకని శాంతం, ఓర్పు, సహనం అంటుంటారు మన వాళ్ళు. కానీ శాంతంగా ఉన్నవాడు ఎప్పుడు నష్టపోడు, ప్రేమించేవాడు ఎప్పుడు నష్టపోడు. చూడండి, కరుణతో ఉన్నవాడు ఎప్పుడు నష్టపోడు, మిత్రుడిగా ఉన్నవాడు ఎప్పుడు నష్టపోడు. ఇది మంచి అలవాటు ఉన్నవాడు కష్టపడతాడేమో కానీ నష్టపోడు. చూడండి, కొంత అసౌకర్యం ఉండొచ్చేమో కానీ విలువల్ని పాటించడం వల్ల నష్టం ఉండదు. అర్థమైందా? కనుక విలువల మీద మనకు విలువ ఉండాలి. కరుణతో ఉండడం ఒక విలువ, కంపాషన్, ప్రేమగా ఉండడం అందరి మీద, తృప్తిగా ఉండడం, ద్వేషించకుండా ఉండడం, ఇవన్నీ విలువలు. ఆ విలువలు మీద విలువ ఉండాలి మనకు. ద వాల్యూ ఆఫ్ వాల్యూస్, ఏ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ అంటారు పూజ్య స్వామి. విలువ ఎప్పుడు విలువ, ఏ వాల్యూ ఈజ్ ఏ వాల్యూ, విలువ ఎప్పుడు విలువ అవుతుంది, వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ. ఆ వాల్యూ యొక్క వాల్యూని నువ్వు వాల్యూ ఇచ్చినప్పుడు అది వాల్యూ అవుతుంది. అంతవరకు వాల్యూకి వాల్యూ లేదు. కనుక వాల్యూ విలువలను మనం, విలువలనే పుస్తకం ఉందా, పుస్తకాలు ఉన్నాయి, ఆ విలువలు అనే పుస్తకాన్ని రోజు పారాయణం చేసి చూడండి, జీవితం అట్లా మారిపోతుంది. ఒక సాధన ఏమిటంటే కొన్ని మంచి పుస్తకాలని, మంచి పుస్తకాలు అంటే ఇంకేం మంచి పుస్తకాలు బయట, ఈ కర్మయోగం, ఈ వర్ణాశ్రమ ధర్మం, మంత్రజప, విలువలు, అష్టాంగయోగం, ఇక్కడెక్కడ ఏవైతే చిన్న పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాన్ని రోజు ఒక రెండు పేజీలు ఇందులో, రెండు పేజీలు అందులో, రెండు పేజీలు అందులో పారాయణం చేయాలి, చదవాలి. చదివి చూడండి ఎంత మార్పు వచ్చేస్తుందో. డైలీ రొటీన్ అన్నమాట. ఆ యొక్క అభ్యాసం ఉన్నదంటే వాళ్ళకి ట్రమెండస్ చేంజ్ అన్నమాట పర్సనాలిటీ. నాకు అలవాటు అది, నా చిన్నప్పుడు అట్లాగే కొన్ని పుస్తకాలు ఇట్లా పక్కన పెట్టుకుంటా, రోజు ఇన్ని పుస్తకాలు తీసుకుంటా, పక్కన పెట్టుకుంటా, పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో నుంచి కొన్ని రెండు రెండు పేజీలు చదవడం అలవాటు నాకు. ఆ పుస్తకం అయిపోగానే మళ్ళీ ఇది పక్కన పెడతా. అట్లా భజగోవిందం, నిర్వాణ షట్కం,
తర్వాత దస్ పిక్ రమణ, దస్ పిక్ వివేకానంద, దస్ పిక్ శంకర, ఇట్లా అన్ని పుస్తకాలు రెడీగా పెట్టుకుంటారు రోజు. కొంచెం కొంచెం చదివి పక్కన పెట్టేదాన్ని. ఇది నా యొక్క స్వానుభవం చెప్తున్నాను మీకు. అంత బెనిఫిట్ అంటే చెప్పడానికి లేదు. ఆనందం, మానసిక శాంతి, తృప్తి అన్నీ వస్తాయి. మొత్తం ఒక అరగంటే వర్క్ టోటల్, హాఫ్ అన్ అవర్. మళ్ళీ పేజీలు పేజీలు చదవద్దు. హాఫ్ అన్ అవర్లో ఈచ్ బుక్ని ఒక 5 నిమిషాలు, పేజీ 20 ఇన్ని చదివాను మళ్ళీ నెక్స్ట్ డే. అట్లా ప్రతిరోజు భజగోవిందం చదివేదాన్ని, ప్రతిరోజు నిర్వాణ షట్కం చదివేదాన్ని. అట్లా మనం చదివితే ఆ పుస్తకాలు మనకు ట్రమెండస్ చేంజ్ వస్తుంది, మనకు ఆనందం, తృప్తి. ఇంకా అది అలవాటు అయిందంటే ఇంకా మీరు గురువులో నుంచి ఎక్కడికి బయటికి పోలేదు అసలు. అది వాల్యూ ఈజ్ ఎ వాల్యూ వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ. ఎవరితో పోల్చుకోవద్దు అస్సలు, ఎవరితో ప్రపంచంలో పోల్చుకోకూడదు. ఒక్క జ్ఞానితోనే పోల్చుకోవాలి, గొప్పవాళ్ళు మహాత్ములతోనే పోల్చుకోవాలి. అంతేగాని మామూలు మనుషులతో ఎక్కడ పోల్చుకోకూడదు. అట్లా ఉన్నప్పుడు ఇట్లాంటి లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ గురువుగారు చెప్పేటటువంటి విషయాలు మనకు చక్కగా బోధపడతాయి. అందుకని మనం ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మెలగాలి సమాజంలో. అంతేగాని అందరితో పాటు గుంపులో గోవిందలాగా కొట్టుకుపోకూడదు ప్రవాహంలో. అర్థమైందా? అందుకని మహాత్ముల యొక్క చరిత్ర, మహాత్ముల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క అలవాట్లు, గొప్ప గొప్ప కష్ట సాధ్యమైనటువంటి ఎట్లా సాధించారు వాళ్ళు, దాని కొరకు ఎలా ఉండేవారు వాళ్ళు, ఎటువంటి నియమాలు పాటించారని చదువుతూ ఉంటే అప్పుడు మనకు కూడా అలవాటు. భక్తుల చరిత్ర చదువుతూ ఉంటే భక్తులు ఎట్లా భక్తి భగవంతుడి మీద అబ్బా అని మనకు భక్తి వస్తుంది, భక్తి పెరుగుతుంది మనకు. మనం ఏది సత్సంగం, సద్గ్రంథ పఠనం చూసారా? మనం ఏది వింటే అదే మన జీవితం, ఏది చదివితే అదే మన జీవితం. కనుక మన జీవితాన్ని మార్చుకోవడంలో మన యొక్క పాత్ర ఎక్కువ ఉంది, కానీ ఎవరి పాత్ర ఆధారం లేదు ఇందులో. ద రోల్, మెయిన్ రోల్ ఈజ్ ఇన్ మై లైఫ్ టు కన్స్ట్రక్ట్ మై లైఫ్. మై రోల్ ఈజ్ ప్రిడామినెంట్. ఎవరు ఏం చేయలేరు. మనం కనుక సంకల్పం చేసుకున్నా అంటే నేను ఇలా ఉండాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. అట్లా అనుకుంటే మనం వాళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు, ఎవరు పెట్టాలి. ఇవన్నీ కూడా మన మెంటల్ వీక్నెస్ అనమాట. అందువల్ల అవతల వాడిని మనం దూషిస్తూ ఉంటాం, మనకు చేయడం జాత కాక. అందుకని మనకి ఇచ్చిన దాన్ని, ఇచ్చినటువంటి ప్లేస్లో, ఇచ్చిన శరీరంతో, ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్తో నేను ముందుకు వెళ్ళాలి. అది గొప్పతనం మనిషి. అప్పుడు తృప్తి, ఆనందం, ధైర్యం వస్తాయి. అది యథాత్మ అంటే ఇంత చేసిన జ్ఞాని. దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, నిస్సంశయ జ్ఞానం. నిశ్చయ అంటే జ్ఞానం, నిస్సంశయ జ్ఞానం, సందేహము లేనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం. నేను ఆత్మనేనంటారా, బ్రహ్మనేనంటారా అని అని సందేహం రాకూడదు. శ్రవణం, మననం. ఆవు ఏం చేస్తుంది? గడగడగడ పోయి ముందు తింటుంది. తిన్నదాన్ని శ్రవణం చేయడం ఎట్లా అండిదంటే ఆవు గడ్డి మేసినట్లు అనమాట. ఏమిటో వింటూ ఉన్నాం, గురువుగారు చెప్తున్నారు, అన్నీ పోతున్నాయి లోపలికి. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీసి నోట్స్ తీసా, లేకపోతే కూర్చొని కాసేపు మననం చేయాలి. మళ్ళీ మళ్ళీ నెమరు వేయడం. నెమరు వేసినప్పుడు ఏమవుతుందంటే ఆహా ఈ పాయింట్ ఇట్లా ఇట్లా అని ఆ మనస్సు అందులోనే ఉంటుంది, ఇంకెక్కడికి పోదు. మనం ఏం చేస్తున్నాం, వచ్చే వారం మళ్ళీ మాత్రమే పుస్తకం తీస్తే స్వామిని అక్కడ ఈ 7 రోజులు బ్యాటరీ వీక్ అయింది, ఈ లోపల కోపం తాపం అన్నీ వచ్చి అవుట్ అయిపోతాం, మళ్ళీ కాస్త ఛార్జ్ చేసుకుంటాం. అట్లా ఉండకూడదు. అందుకని హోంవర్క్ చేయాలి. హోంవర్క్ ఎక్కడ ఉంది టైం అన్నారు. టైం కూర్చొని చేయలేనప్పుడు పని చేస్తూనే వింటూ ఉండాలి, మనసులో జరుగుతూ ఉండాలి.
అందుకే కదా పెన్ డ్రైవ్లు సీడీలు బోరెడన్నా ఇప్పుడు ఫోన్లలోనే పెట్టుకొని వింటున్నారు అందరు. అయితే చెవులు వస్తుంది తర్వాత అట్ట పెట్టుకొని వింటాయి. దృఢ నిశ్చయ తర్వాత మై అర్పిత మనోబుద్ధి నా ఎందు సమర్పించినటువంటి మనస్సు బుద్ధి కలిగిన వాడై ఉంటాడు జ్ఞాని. మై అర్పిత మనోబుద్ధి తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని 7వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చెప్పారు కృష్ణ పరమాత్మ. జ్ఞాని ఇది నిత్యయుక్త నాయందు మనస్సు బుద్ధిని సమర్పించిన వాడై మమ ప్రియ అన్నాడు. నాకు ప్రియుడు అటువంటి జ్ఞాని. భగవచ్చింతనే ఉండాలి. కుటుంబ చింతనే ఉంటుంది, గృహచింతన, కుటుంబ చింతన, ఆస్తులు పాస్తులు వీటి మీదనే ఉంటుంది. అస్సలు ఆలోచించవద్దని అనలేదు. వాటిని గురించి కూడా ఆలోచించాలి, వాటిని గురించి మనం చూసుకోవాలి మనకు అవసరం కనుక. అందుకని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు. నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఇంటిని నిర్లక్ష్యం చేయకూడదు, ఇంట్లో ఉన్న మనుషుల్ని నిర్లక్ష్యం చేయొద్దు, కానీ నీ సమయం అంతా వాటికే కేటాయించవద్దు. అది విషయం. అతిగా చేయవద్దు ఏది కూడా, అతిగా చేయొద్దు. అతి సర్వత్రా ఏమిటి వర్జయేత్, అతి సర్వత్ర వర్జయేత్, టూ మచ్గా చేయొద్దు ఏది కూడా. కొంతమంది టూ మచ్ వైరాగ్యం వస్తుంది మొదట, టూ మచ్గా మౌనం ఉంటారు అన్నమాట, అసలు మాట్లాడరు. టూ మచ్గా చేసేవాళ్ళు ఫెయిల్ అవుతారు ఎప్పుడు కూడా. కనుక మోడరేట్, యుక్త ఆహార విహారం మోడరేట్గా ఉండాలి. అటువంటి జ్ఞాని నాకు ప్రియుడు. ఎవరండి జ్ఞాని అంటే అహం బ్రహ్మ అస్మి అని జ్ఞానం ఉన్నవాడు. బ్రహ్మ అహమస్మి, అహమస్మి బ్రహ్మ, అహమస్మి నేను బ్రహ్మమే అయి ఉన్నాను. నేను బ్రహ్మం కాకుండా వేరే కావడానికి వీల్లేదు. ఇప్పుడు స్త్రీయా పురుషుడు అని చెప్పి నీకు సందేహం వస్తుందా అప్పుడప్పుడు? ఏమండి ఏమండి నేను స్త్రీనేనా అనే సందేహం వస్తుందండి. మీకు పురుషుడా కాదని సందేహం వస్తుందా? ఎట్లా తెలుసు మీకు? దృఢ నిశ్చయ జ్ఞానం ఎట్లా ఉంది చూసారా? అదేం చెప్పాను అనుకోండి, నువ్వు స్త్రీవి కాదులే అన్నా, మీరు ఎన్నన్నా చెప్పండి, దేవుడు దిగొచ్చినా సరే అంటారా అనరా? అంత హోమ్గా ఉంటారు. నేను బ్రహ్మస్వరూపాన్ని. ఈ దేహ అభిమానం తగ్గాలి, మన అభిమానం తగ్గాలి, జన అభిమానం తగ్గాలి. పూర్తిగా పోవాలని చెప్పం, తగ్గాలి. తగ్గితేనే జ్ఞానం వస్తుంది. ఇంకేమిటి అట్లా తిరుగుతున్నావు, గుడుగుడు గుంజం గుండే రాగం లాగా తిరుగుతూ ఉన్నావే కానీ అనాత్మలో ఆత్మస్వరూపాన్ని నెట్టివేశావు కదా. అందుకని గురుముఖంగా వింటూ ఉండాలి శాస్త్రం. ఎంత వింటే అంత మంచిది. కానీ వింటూనే ఉన్నాం కదండి, వారానికి ఒక్కసారి వింటాం, వారం అంతా ఏం చేస్తాం? నెంబర్ వేయాలి. టైం లేదండి, అట్లాంటి కుదరం. టైం లేదని చెప్పి నిద్రపోకుండా ఉన్నావా, తినకుండా ఉంటున్నావా? తర్వాత శ్లోకం చదువుతాం. ఓ సమయం అయింది, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.